శాంతి అవ్యక్తి ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి మీ అందరికి స్వాగతము. ఇవాళ 29వ రోజు తపస్య. తపస్య అంటే నా సంకల్పాలు, నా మాటలు, నా కర్మలు బాబాని ఫాలో అనుసరిస్తూ ఉంటాను. నేను నా ఆలోచనలు, నా మాటలు, నా కర్మలు చేస్తున్నాను, యోగలోనే ఉంటాను. బ్రహ్మ బాబాని ఫాలో చేస్తూ సమ్మాన్ సంపన్న అవ్వండి. బ్రహ్మ బాబా ఒక్కటే అశుభ ఆశ ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లల ముఖం మీద ఒక రుహానియతను, ఆధ్యాత్మిక తేజస్సు ఉండాలని, ముఖం అదేంటి మాటలు మధురంగా ఉండాలి, మన్ బుద్ధి సదా శుభ భావన తోటి, ఒక దయా భావన తోటి, దాతలాగా దాతా భావన తోటి ఉండాలి. ప్రతి అడుగు తండ్రిని అనుసరిస్తూ ఉండాలి. పదం ఫాలో ఫాదర్ చేస్తుండండి. ఎల్లప్పుడూ మహాదాన్ని లాగా అవ్వడానికి మూడు ఏకర స్థితిలో ఉండాలి. ప్రతి ఒక్క దేవత అవ్వాలి. ఆత్మ దేవత మూర్తులయ్యే ఆత్మలై ఉండాలి, లేవత కాదు. ఏదైనా సుఖకి అంచలి, శాంతికి అంచలి, ప్రేమకి అంచలి. ఓం శాంతి. తపస్యలో ఏకాగ్రత అవసరం చాలా ఉంది. ఏకాగ్రతలో విఘ్నాలు వస్తూనే ఉంటాయి సంకల్పాల ద్వారా. అందుకని మనం రోజు చెప్పేది మేము, దానిలో ఒకటైతే ధారణ, రెండవది బ్రహ్మ బాబా ఏ తపస్సు అయ్యారో, ఎలాంటి తపస్సు చేశారో, అది దాంట్లో సంపన్నం అయ్యారో, బాబాని అనుసరిస్తూ దాన్ని ఆ అనుసరించిన దాంట్లో అందరినీ ధారణ చేయించడానికి ప్రోత్సహిస్తున్నాము. ఆలోచిస్తే తప్ప తపస్సు అవ్వదు, దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాల్సి చెప్పేస్తున్నాం. తపస్య అన్నది ఒక అభ్యాసము. దీంట్లో కూడా ఒకటి కూర్చుని తపస్య చేయడము, రెండవది జీవితమే బాబా ఒక స్మృతిలో యోగ్యుక్తులయ్యి ఉండాలి. ఇవాళ నేను ఆలోచిస్తున్నాను భగవంతుడి పని చేస్తున్నాము, భగవంతుని యొక్క స్మృతి ఎలా చేయకుండా పని చేస్తే అది పనే అవుతుంది కదా. అందుకని ఎవరు చేయిస్తున్నారు, కర్తవ్యం ఎవరిది, దానికి మనము నిమిత్తులమై ఉన్నాము. ఒక నిమిత్త భావతోటి చేస్తాము, నమ్రత తోటి ఉంటాము, కానీ నిమిత్త భావం లేకుండా అప్పుడు మా స్మృతి కూడా ఉండదు, అంటే యోగ ఉండదు. అప్పుడు యోగ లేనప్పుడు ఆలోచన ఎలా ఉంటుంది, ఆలోచనలో ఏమవుతుంది, ఏమ వియోగం కానీ లేదా ఏదో ఒక బుద్ధి ఇక్కడికక్కడికి వెళ్తూ ఉంటుంది. అలాగైతే మనం మొత్తం మాసం అంతా శ్రద్ధ వహించాము, ఇక పైన ఈ విషయం మీద చాలా శ్రద్ధ వహిస్తాము. మీరు శ్రద్ధతో చూడండి, నా ఆలోచన అది స్మృతిలో ఉంటుందా, స్మృతి ఆలోచన స్మృతిలో అంటే ఏదైతే ఆలోచన ఉంటుందో దాంట్లో ఒక దాతాపన్ ఉంటుంది, వేరే గుణాలు ఏమి ఉండాలో అవన్నీ ఉంటాయి. స్మృతి స్మృతి మీద ఆలోచించేది ఏమి లేదు. ఆలోచించేటప్పుడు ముందు స్మృతి చేసుకోండి. ఏమన్నా అనాలి అని అనుకుంటే, మాట్లాడాలి అనుకుంటే ఒకటి రెండు నిమిషాల లోపల ఒకటి రెండు క్షణాలు బాబా స్మృతిలో ఉండాలి. అప్పుడు బాబాను అనుసరించడం కూడా తేలికైపోతుంది. మన వచన కర్మలు ఏముంటాయో అవి కూడా తేలిగ్గా ఉంటాయి, యుక్తిగా ఉంటాయి. ఇవాళ సాఫ్ బుద్ధి దాంట్లో ఎలాంటి ప్రింట్ కానీ మరకలు కానీ ఏమైనా అచ్చు కానీ ఏమిటి లేదు, గతంది కానీ దేనిదైనా ఎంత కావాల ఎంత అవసరమైతే అంత ప్లెయిన్ బుద్ధి, ఎంత ఏదో ఏదైందో అది అయింది, అంత మంచిదే అయింది. మన హృదయంలో కానీ బుద్ధిలో కానీ మనసులో కానీ ఎలాంటి ఎవరి గురించి ఏమీ ఉండదు. ఈ యొక్క
స్పష్టమైన బుద్ధిది. ఇది ఏదైతే హోంవర్క్ తీసుకున్నామో దాంట్లో అంటే ఏం అచ్చు కానీ ఏమి అచ్చు లేకుండా మరక లేకుండా మనం చాలా చూసామంటే కనుక మన ఆలోచనలు ముందుకు వెళ్ళింది, ఇదైతే అవసరం అయ్యేది అయ్యుతుందేమో అని అనుకుని అది వాటి మీద వెళ్తుంది. అది శుభమైన ఆలోచనలు కావు. శుభ ఆలోచనలు తీసుకోవాలి, శుభకర్మ చేయాలి. మనం అది బుద్ధిలో స్మృతి చేసుకుంటే అప్పుడు బుద్ధి కూడా సాఫ్గా ఉంటుంది, మనకి యోగ కూడా సులభంగా ఉంటుంది, మన తపస్య కూడా పెరుగుతుంది, మన ఆధ్యాత్మిక రూహానియత, మన దాతాపన్నం, ఏవైతే బాబా అనుసరించే గుణాలు ఉన్నాయో బాబా అయితే ఆచరణాత్మకంగా చేశారు, ప్రాక్టికల్ చేశారు. మనం దాన్ని విడి చేసేస్తాము, తపస్యని ధారణని విడి చేస్తూ ఉంటాము. తపస్వి జీవితం, అది జీవితమే తపస్వి అయినప్పుడు దాని జీవితంలో ఏమిటి, మనసావాచ కర్మ ఆధ్యాత్మిక మధురత, ప్రతి ఒక్క ఆలోచన సంకల్పం బాబా ఒక స్మృతిలో ఉన్నప్పుడు అప్పుడు దాంట్లో బంధనాలే కాకుండా జీవన్ ముక్తి యొక్క అనుభవం అయితే ఉందో, దాంట్లో సంతోషం ఏముందో, సుఖం ఉందో, జీవన్ ముక్తి యొక్క స్థితి ఉందో, అది దానికి మనందరికీ అనుభవమే కాకుండా ముందు ముందు కూడా మనము అతీతంగా ఉంటాము, బంధనం నుంచి అతీతంగా ముక్తంగా ఉంటాము. మన పెద్ద బంధనం అయితే మన కర్మలదే. ఆత్మ నుంచి శరీరం నుంచి, ఆత్మకి శరీరం నుంచి జ్ఞారప్ అనేది ఉందో, అప్పుడు కర్మతోటి సంబంధం ఉండదు. ఈ యొక్క స్మృతించుకుంటే రోజంతా మనము అభ్యాసం చేసుకుందాము. ఓం శాంతి. ఓం శాంతి. తపస్య అంటే ప్లేన్ బుద్ధి కలిగి నమ్రతతో నిమ్మితంగా సేవలో ఉండటము. ప్లేన్ బుద్ధితో సేవ చేయడంలో బ్రహ్మ తండ్రిని అనుసరించండి. చదువుతో పాటు పిల్లలకు అర్థమయ్యేలా వారిలో పరిశీలన శక్తి వచ్చేలా బాబా ప్రేమను అందించారు. ఓం శాంతి. ఓం శాంతి.